హాయ్ లాజికల్ రీజనింగ్లో మరొక ముఖ్యమైన టాపిక్ స్టేట్మెంట్స్ అండ్ అజమ్షన్స్ ప్రకటనలు మరియు ఊహలు మనం రీసెంట్ ఎగ్జామ్స్ కనుక గమనిస్తే ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు అయితే చాలామంది స్టూడెంట్స్ ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ సరిగా అండర్స్టాండ్ చేసుకోకపోవడం వల్ల మీకు ఈ వీడియోలో చాలా సింపుల్ లాంగ్వేజ్లో చాలా ఈజీగా కాన్సెప్ట్ని మనం అండర్స్టాండ్ ఎలా చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ కాన్సెప్ట్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒక్కసారి ఆ కాన్సెప్ట్ మీరు అర్థమవు అర్థం చేసుకుంటే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు ఓకేనా రైట్ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఆల్ కోర్సెస్ అంటే మనకి రైల్వేకి సంబంధించినవి కావచ్చు ఏఎల్పి గ్రూప్ డి ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి కేవలం త్రిబుల్ నైన్కే అది కూడా మీకు వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది అండ్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంటాయి సో అలాగే మనకి సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్ సంబంధించిన జీడీ కావచ్చు సిజిఎల్ ఎంటీఎస్ ఇది కూడా ఏ కోర్స్ అయినా కేవలం త్రిబుల్ నైన్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఎగ్జామ్ సో ఇలా మీరు ఏ కోర్స్ అయినా జస్ట్ త్రిబుల్ నైన్కే మీకు కోర్స్ అయినా అవైలబుల్గా ఉన్నాయి అలాగే మీకు అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాను సార్ అంటే బ్యాంక్ కార్ ఆర్ అన్నీ రాయాలనుకుంటున్నా అంటే మీ దీనికోసం మీకు సపరేట్ కోర్స్ అని డిజైన్ చేయడం జరిగింది సో దీని ఫీజ్ జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కే మీకు కంప్లీట్ కోర్స్ అనే అవైలబుల్గా ఉంది అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చే మీ క్లాసెస్ ఉంటాయి సో ఇక్కడ మీరు ఏ ఫ్యాకల్టీని తీసుకున్నా కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు సో వీలైతే మీరు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఫ్రీ డెమో క్లాస్ ఉంటాయి మీకు నచ్చితే తీసుకోండి ఓకేనా రైట్ అజంప్షన్ అంటే ఊహలు ఈ ఊహ అనే వర్డు మన డైలీ లైఫ్లో వివిధ సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరు ఏదో ఒక సందర్భంలో ఊహించుకుంటారు అంటే జాబ్ వచ్చినట్టు ఒక బ్యూటిఫుల్ హౌజ్ నేను ఫ్యూచర్లో ఇలా కట్టుకోవాలి ఒక మంచి కార్ తీసుకోవాలి ఇలా ఏదో ఒక సందర్భంలో ఊహించుకోవడం అనేది జరుగుతుంది ఇది చాలా సహజం కూడా ఈ ఊహ అనేది ఒక అనుభూతి అంటే ఒక ఫీల్ అనమాట అలాగే ఇక్కడ మనము కొన్ని సందర్భాల్లో కొంతమంది ఈ డ్రైవింగ్ చేయడంలో భయపడుతుంటారు అంటే డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ అవుతుందేమో ఒకవేళ యాక్సిడెంట్ అయితే నా పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంటారు అంటే ఊహించుతుంటారు ఇక్కడ ఈ ఊహ ఏదైతే ఉందో ఒక భయం అన్నమాట అలాగే కొంతమంది విద్యార్థులు బాగా ప్రిపేర్ అవుతుంటారు కానీ ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయో రాదో రాకపోతే ఎలా అని ఊహించుకుంటారు ఇక్కడ ఆ ఊహ అనేది ఒక ఆందోళన అని చెప్పవచ్చు అంటే ఈ ఊహ అనే వర్డ్ మనకు వివిధ సందర్భాల్లో ఇలా మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు దానికి సంబంధించిన ఆన్సర్స్ మనం ఎలా ఇవ్వాలి అనేది నేను డిస్కస్ చేసే ముందు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒక షాప్ ముందు ఒక బోర్డు పెట్టారు అదేంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని బోర్డు పెట్టారు అంటే ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారంటే అజంప్షన్ ఏంటి ఎందుకు జనరల్గా డిస్కౌంట్ బోర్డు పెడతారు బోర్డ్ షాప్స్ ముందు అంటే సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం కావచ్చు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం కావచ్చు లేకపోతే ఓల్డ్ స్టాక్ని క్లియర్ చేయడం కోసం కావచ్చు ఏదైనా కావచ్చు అంటున్నాం కానీ ఎగ్జాక్ట్లీ ఇదని మనం చెప్పట్లేదు అంటే ఇక్కడ మనకి ఊహ అనేది మనకి నిజం కావచ్చు అబద్ధం కావచ్చు అయితే ఇక్కడ ఊహ అనేది ఎప్పుడు కూడా మనకి పాజిటివ్గా ఉంటుంది అంటే నిజం కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి సో జనరల్గా మనకి ఈ ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు దానికి సంబంధించి కొన్ని అజంప్షన్స్ ఇస్తారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అన్స్టేటెడ్ ఫ్యాక్ట్ లైస్ ఇన్ ద స్టేట్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రకటనలో చెప్పబడిన దాగి ఉన్న వాస్తవం ఉంటుంది అంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది కింద అజంప్షన్ ఇచ్చినప్పుడు ఆ అజంప్షన్ ఊహ ఏదైతే ఉందో అందులో ఈ స్టేట్మెంట్లో దాగి ఉందా లేదా అనేది మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఊహ అనేది నీ ఊహ కాదు అంటే నీ వ్యక్తిగత ఊహ కాదు సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇంతకుముందు ఆర్గ్యుమెంట్స్ టాపిక్లో చెప్పాను మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి అంతేగాని నీ వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ చెప్పకూడదు నీ వ్యక్తిగతంగా అంటే నువ్వు ఊహించుకూడదు నువ్వు ఏం ఊహించుకుంటున్నావని నేను అడగట్లేదు అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ స్టేట్మెంట్కి ఇచ్చిన స్టేట్మెంట్కి కింద ఇచ్చిన అజాంషను అందులో దాగి ఉందా లేదా అనేది మిమ్మల్ని అడుగుతున్నారనే విషయాన్ని గమనించాలి ఇక్కడ అన్స్టేటెడ్ ఫ్యాక్ట్ లైక్స్ స్టేట్మెంట్ అంటే ఆ స్టేట్మెంట్ ఆల్రెడీ ఆ దాగి ఉందా లేదా అనేది మనము ఇక్కడ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రై దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అజంప్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ డెఫినెట్ అండ్ పాజిటివ్ ఇంతకుముందు చెప్పినట్టు ఊహ ఎప్పుడు కూడా మనకి సానుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు అలాగే కంపారిజన్ ఆల్వేజ్ రాంగ్ సో ఎప్పుడు కూడా ఊహ మనం కంపారిజన్ చేయాల్సి వచ్చినప్పుడు అది తప్పు ఊహగా మనం భావించబడుతుంది నెక్స్ట్ వన్ ఎనీ అజంప్షన్ దట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద సోషల్ వెల్ఫేర్ పాజిటివ్ ఉంటుంది అలాగే గవర్నమెంట్ పాలసీస్ దట్ అజంప్షన్ విల్ ఆల్వేస్ బీ ఇంప్లిసిట్ అంటే ట్రూ ఉంటుంది అని చెప్తున్నారు సామాజిక సంక్షేమ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం గురించి మాట్లాడే ఏదైనా ఎప్పుడు కూడా నిజంగానే ఉంటుంది అన్నారు అంటే ప్రభుత్వ విధానాలు కావచ్చు సంక్షేమం సంబంధించినవి కావచ్చు ఇవి ఎప్పుడు కూడా అవి నిజంగానే ఉంటాయని చెప్తున్నారు ఓకే రైట్ ఎనీ అజంప్షన్ దట్ ఈస్ కన్వేయింగ్ ద మెసేజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ నోటీస్ అపిఎల్ దట్ అజంప్షన్ విల్ ఆల్వేస్ బీ ఇంప్లి అంటే ఒక ప్రకటన కానీ ఒక నోటీస్ కానీ అప్పల్ అంటే సందేశాన్ని అందించే ఏదైనా ఊహ ఎల్లప్పుడూ అది నిజంగానే ఉంటుందని చెప్పవచ్చు సమ్ వర్డ్స్ లైక్ ఓన్లీ ఈచ్ ఎనీ ఎవ్రీ ఆల్వేస్ బీ ఫాల్స్ కొన్ని పదాలు అంటే మాత్రమే కేవలం ప్రతి ఏదైనా అన్ని అని ప్రశ్నించే సూచించే పదము ఎప్పుడు కూడా తప్పు హుహగానే భావించవచ్చు అని చెప్తున్నారు మనం ఆర్గ్యుమెంట్లో డిస్కస్ చేశాం కేవలం అంటే ఇదొక్కటే అని చెప్పినప్పుడు నైంటీ పర్సెంట్ అది వీక్ ఆర్గ్యుమెంట్గానే ఉంటుందని చెప్పొచ్చు అని చెప్పాం సో ఇక్కడ కూడా మనం అలాగే తీసుకోవచ్చు ఓకేనా రైట్ సో దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఎలా ఇస్తారు అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆర్గ్యుమెంట్స్లో మిగతా టాపిక్స్లో చూస్తే మనకి సో ఆప్షన్స్ ఎలా ఇస్తారు మనకి ఫైవ్ ఆప్షన్స్ ఇస్తారు కొన్నిసార్లు ఆ క్వశ్చన్ కింద వాళ్ళే ఆప్షన్స్ ఇస్తారు సో మనకు వచ్చిన ఆన్సరు ఆ ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉందనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఇక్కడ ఇచ్చిన పైన ఇచ్చిన ఆప్షన్స్ని ఫాలో కావాల్సి ఉంటుంది సో ఆప్షన్స్ ఎలా ఇస్తారు గివ్ ఆన్సర్ ఏ ఇఫ్ ఓన్లీ అజంప్షన్ వన్ ఈజ్ ఇంప్లూసిడ్ అంటే ఒకటి మాత్రమే సరైనయితే ఏ ఇవ్వండి ఇఫ్ ఓన్లీ అజంప్షన్ టూ ఈజ్ ఇంప్రెసిట్ అంటే రెండు మాత్రమే సరైనయితే రెండు ఇవ్వండి ఇఫ్ ఐదర్ వన్ ఆర్ టూ ఈజ్ ఇంప్రెసిట్ అంటే ఒకటి కానీ లేదా రెండు అయితే సి ఇవ్వండి ఇఫ్ నైదర్ వన్ నాట్ టూ ఈజ్ ఇంప్రెసిట్ రెండు కాకపోతే ఫోర్ ఇవ్వండి ఈ బోత్ వన్ అండ్ టూ ఆర్ ఇంపెస్ రెండు సరేనైతే ఫైవ్ అండి అంటున్నారు ఓకేనా రైట్ సో దీనికి సంబంధించి మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి మీరు ఒక వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కరెక్ట్గా మీరు అండర్స్టాండ్ చేసుకోగలిగితే చాలు ఓకే సో మీకు ఫర్దర్గా క్వశ్చన్ చాలా ఈజీగా చేయగలుగుతారు సో చాలా జాగ్రత్తగా వినండి ఓకేనా రైట్ ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి రైల్వే అఫీషియల్స్ హ్యావ్ స్టార్టెడ్ టెన్ న్యూ ట్రైన్స్ అండ్ ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోర్టీన్ రన్నింగ్ ట్రైన్స్ అని చెప్పారు రైల్వే అధికారులు పది కొత్త రైళ్లను ప్రారంభించారంట ఫస్ట్ మరియు అని చెప్పారు ఇక్కడ సెకండ్ పద్నాలుగు నడుస్తున్న రైల్వే ఫ్రీ రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచారు అంటున్నారు సో దీనికి సంబంధించిన అజంప్షన్ తీసుకుంటే ఫస్ట్ అజంప్షన్ చూడండి ద ఎగ్జిస్టింగ్ ట్రైన్స్ ఆర్ నాట్ సఫిషియెంట్ టు ప్రొవైడ్ అకామిడేషన్ టు ఆల్ ప్యాసింజర్స్ అంటే ఇక్కడ ప్రస్తుతము ఉన్న రైళ్లు ప్రయాణికులందరికీ వసతి కల్పించడానికి సరిపోవు అంటున్నారు ఫస్ట్ ఒక ఈ ఊహ చూద్దాం ఏదైతే ఉందో ఫస్ట్ వన్ అంటే మనకి ప్రకటనకి సంబంధించి చూస్తే మనకి రైల్వే అధికారులు పది కొత్త రైళ్లను ప్రారంభించారంట ఫస్ట్ పాయింట్ మరియు పద్నాలుగు నడుస్తున్న రైల్వే ఫ్రీక్వెన్సీని పెంచారు అంటే సో దానికి సంబంధించిన మనకి ఇంకా ఎక్కువ సార్లు రావడానికి వెళ్ళడానికి సంబంధించిన ఈ ఫ్రీక్వెన్సీ అయితే ఉందో అది ఇంక్రీజ్ చేశారు అంటున్నారు సో ఇక్కడ జనరల్గా మనకి ఈ ఊహ ఏదైతే ఉందో ఈ ప్రకటనలో దాగి ఉన్న సత్యం కాదా అని మనం నిర్ణయించాల్సి ఉంటుంది దాగి ఉన్న నిజమా కాదా అంటే మనకి రైల్వే అధికారులు పది కొత్త రైళ్లను ప్రారంభించారు అన్నారు ఇక్కడేమన్నాడు ప్రస్తుతం ఉన్న రైళ్ళ ప్రయాణికులందరికీ వసతి కల్పించడానికి సరిపోవు అంటున్నాడు అంటే అది సరైనదే కాదా అంటే మన కొత్త రైళ్లు ఎందుకు ప్రారంభిస్తారు అంటే ప్రస్తుతం ఉన్న రైళ్లు సరిపోకపోవడం వల్లనే ప్రారంభించారనే విషయాన్ని మనం భావించవచ్చు అంటే ఈ ప్రస్తుతం ఉన్న రైళ్ళు సరిపోవట్లేదు అనే కారణంగా పది కొత్త రైలు ప్రారంభించారు అంటే సరిపోవటం లేదు అనేది ఇక్కడ దాగి ఉంది ఇక్కడ అంటే ఇందులో దాగి ఉంది అది మనకు బయటకు కనిపించదు ఈ అజంషను అందులో ఆ స్టేట్మెంట్లో అది దాగి ఉందా దాగి ఉన్న నిజమా అనేది మనం నిర్ణయించాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా మనకి ఈ రైళ్ళు సరిపోకపోవడం వల్లనే కొత్త రైలు ప్రారంభించాలని మనం ఊహించడం వచ్చా భావించవచ్చా అంటే ఖచ్చితంగా ఈ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో అజంప్షన్ ఇంప్లిసిట్ చేస్తుంది అంటే సరైనదనే భావించవచ్చు క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం కొత్త మరియు అదనపు రైల్లో తగినంత మంది ప్రయాణికులు ఉంటారు తద్వారా అవి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటాయి అంటే కొత్త రైలు ప్రారంభించడం వల్ల సరిపోకపోవడం అనేది ఒక రీజన్ అయితే ఇంకోటి చూడండి మరియు పద్నాలుగు నడుస్తున్న రైల్లో ఫ్రీక్వెన్సీ కూడా పెంచారు అంటే ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ పెంచడం కొత్త రైలును ప్రారంభించడం అంటే లాభదాయకంగా ఉంటాయి అంటే అధికంగా కూడా లాభ ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటాయనే ఒక ఉద్దేశంతో కూడా మనకి ఈ రైలు యొక్క ఫ్రీక్వెన్సీ కూడా పెంచడం జరుగు జరగడానికి అవకాశం ఉంది అంటే మనకి ఇది కూడా ఈ అజంప్షన్ కూడా మనకి ఇందులో దాగి ఉందనే చెప్పవచ్చు సో జనరల్గా మనకి ఏదైనా సరే ఏ ఆర్గనైజేషన్ సరే నష్టాలు కోరుకోదు కదా సో లాభాలు రావాలని కోరుకుంటుంది సో అలాగే ప్రయాణికులు వసతి కల్పించాలి అట్ ద సేమ్ టైం ఆర్థికంగా లాభదాయకంగా కూడా ఉండాలని కోరుకుంటాయి కాబట్టి సో ఇది కూడా మనకి ఇందులో దాగి ఉన్న నిజంగానే భావించవచ్చు సో ఇందులో మనకి ఫస్ట్ వన్ ఇంప్రెసిడేట్ చేస్తుంది అలాగే సెకండ్ వన్ కూడా ఇంప్రెసిడేట్ చేస్తుంది కాబట్టి రెండు ఇంప్రెసిడేట్ చేస్తాయి కాబట్టి ఆన్సర్ ఎంత అంటే మనకి బోత్ వన్ అండ్ టూ ఆర్ ఇంప్రిసేట్ అని చెప్పవచ్చు ఓకే రైట్ సో ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది నువ్వు ఏం ఊహించుకుంటున్నావని నేను అడగట్లేదు ఇక్కడ ఉన్న అదంషను ఆ స్టేట్మెంట్లో దాగి ఉన్న నిజమా కాదా అని నువ్వు డిసైడ్ చేయాల్సి ఉంటుంది అంతే ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ యు టు గివ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ గివ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఎక్స్ ఏ టెల్స్ బి మీరు ఏదైనా ప్రకటన ఇవ్వాలనుకుంటే దానిని ఎక్స్ వారపత్రికలు ఇవ్వండి అని ఏ బికి చెప్తున్నాడు అంటున్నారు చూడండి ఇక్కడ ఏ అనే వ్యక్తి బీకి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నువ్వు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటే ఎక్స్ అనే న్యూస్ పేపర్లో ఇవ్వు అని ఏ బీకి చెప్తున్నాడు ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి ఇక్కడ అజంషన్ ఏంటి బీ వాన్స్ టు పబ్లిసైజ్ ఈజ్ ప్రొడక్ట్స్ బీ తన ఉత్పత్తులను ప్రచారం చేయాలనుకుంటున్నాడు అనేది చెప్పాడు ఇక్కడ సెకండ్ వన్ చూడండి వార్తాపత్రిక ఎక్స్ని విస్తృత ప్రచారణ ప్రచురణ కలిగి ఉంది అంటున్నాడు ప్రచురణలు కలిగి ఉంది అంటే న్యూస్ పేపర్ ఎక్స్ యాజ్ వైడ్ సర్క్యులేషన్ అంటున్నాడు అంటే ఏ హువా అంటే వన్ ఇందులో దాగి ఉందా లేదా టూ ఇందులో దాగి ఉందా అంటే ఏ బికి ఎక్స్లో ప్రకటన ఇవ్వడం అనేక ఉద్దేశం ఏంటి దాని దాని వెనకాల దాగి ఉన్న నిజమేంటి అనేది మనం అబ్జర్వ్ చేయాలి సో ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాడు ఎక్స్లో ఇవ్వు అని స్పెసిఫై చేస్తున్నాడు అంటే ఎక్స్ అని న్యూస్ పేపర్ స్పెసిఫై చేస్తున్నాడు అంటే ఇక్కడ బి తన ఉత్పత్తులు ప్రచారం చేయాలనుకుంటుండే కాదు కదా అంటే స్పెసిఫై చేస్తున్నాడు ఎక్స్లో ఇవ్వు అని అంటే ఖచ్చితంగా ఇది ఇంప్రెసివ్ చేయట్లేదు అంటే ఈ దీని వల్ల ఈ అజంప్షన్ దీనిలో ఉందా అంటే దాగి ఉందా అంటే అందులో దాగి లేదని చెప్పొచ్చు మరి సెకండ్ వన్ చూద్దాం వార్తాపత్రిక ఎక్స్ విస్తృత ప్రచురణ కలిగి ఉంది అంటే ఎందుకు అడ్వైజ్ ఇస్తున్నాడు ఎక్స్ వార్తాపత్రికలు ఇవ్వండి అంటే ఏదో కారణం ఉంటుంది కదా అంటే ఎక్స్ ఏదో ఒక అంటే బెటర్గా ఉంటుంది అంటే కంపేర్ టు మిగతా న్యూస్ పేపర్తో పోల్చుకుంటే ఎక్స్ ఇవ్వండి ఎక్స్లో ఇవ్వండి అంటే ఎక్స్లో ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఏముంటుంది అక్కడ ఎక్కువ వైడ్ సర్కులేషన్ అంటే ఎక్కువ ప్రచనలు కలిగి ఉంది అంటున్నారు అంటే ఎక్కువ ప్రచనలు కలిగి ఉంది కాబట్టి అందులో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నీకు మంచి రెస్పాన్స్ వస్తుంది అనే ఒక ఇంటెన్షన్తో ఏ బీకి చెప్తున్నాడని మనం భావించాల్సి ఉంటుంది ఓకేనా రైట్ ఎందుకంటే మనకి న్యూస్ పేపర్ చూడు చూస్తే మనకి చాలా న్యూస్ పేపర్స్ ఉంటాయి సో అందులో ఏదైతే హయెస్ట్ సర్క్యులేషన్ ఉంటుందో దానిలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇజంట్ ఇట్ సో కాబట్టి ఇక్కడ మనకి ఈ సెకండ్ ఏదైతే ఉందో సో అక్కడ ఎక్స్ అనే పత్రిక ఎక్కువ సర్క్యులేషన్ కలిగి ఉంది కాబట్టి అక్కడ ఏ అనేవాడు బికి సజెస్ట్ చేస్తుండడని మనం భావించవచ్చు అందుకే మనకి ఆన్సర్ ఎంత అంటే టూ అంటే ఓన్లీ టూ మాత్రమే సరైనదని చెప్పవచ్చు సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ బి అనే ఆప్షన్ తీసుకోవచ్చు క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం దిస్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ద షాప్స్ అండ్ డిపార్ట్మెంట్ స్టోర్స్ ఆర్ ఆఫరింగ్ ప్రైజెస్ అండ్ డిస్కౌంట్స్ అన్ పర్చేజ్ టు అట్రాక్ట్ కస్టమర్స్ ఈ సంవత్సరము చాలా దుకాణాలు మరియు డిపార్ట్మెంటల్ స్టోర్లు కస్టమర్లను ఆకర్షించడానికి కొనుగోళ్లపై బహుమతులు మరియు తగ్గింపులను అందిస్తున్నాయి మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ప్రతి ఒక్క షాపు ముందు బోర్డు కనిపిస్తుంది డిస్కౌంట్ అని ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అంటారు మరి ఎందుకు అంటారో నాకు అర్థం కాదు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరు ఫ్రీ ఇవ్వరు కదా ఓకే రైట్ సో ఏది ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నారంటే మీనింగ్ ఏంటి టు అట్రాక్ట్ ద కస్టమర్స్ ఓకే కస్టమర్స్ని ఆకర్షించడానికి ఓకే ఇక్కడ మనకి అజంషన్ చూద్దాం ద షాప్స్ అండ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ హ్యావ్ సో ఫార్ ఎండ్ ఏ లాట్ ఆఫ్ ప్రాఫిట్ సో నౌ దే హ్యావ్ స్టార్టెడ్ ఇట్ విత్ ద కస్టమర్స్ దుకాణాల్లో మరియు డిపార్ట్మెంట్ స్టోర్లు ఇప్పటివరకు చాలా లాభాలను ఆర్జించాయి కాబట్టి వారు వినియోగదారులతో దీన్ని ప్రారంభించారు డిస్కౌంట్ ఇవ్వడం యొక్క ఉద్దేశం ఏముంటుంది అంటే ఆల్రెడీ లాభాలు ఆర్జించారు అంటే ఆ షాప్ వాడు ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉన్నాడు సో నాకు ఇంకా చాలు ప్రాఫిట్ చాలిగా నాకు ఇంకా ప్రాఫిట్స్ అవసరం లేదు అందుకే నేను డిస్కౌంట్ ఇస్తానని ఇస్తాడో చెప్పండి ఏ బిజినెస్ యొక్క పర్పస్ ఏంటి వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్ టు స్టార్ట్ ద బిజినెస్ టు ఎండ్ మాక్సిమమ్ ప్రాఫిట్స్ అంటే గరిష్ట లాభార్జనే బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం సో అందుకే మనకి ఇక్కడ ఇది ఫస్ట్ వన్ చేస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ వన్ ఇంప్లి చేయదు ఓకేనా రైట్ సెకండ్ వన్ చూద్దాం లెట్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ అవైలబుల్ బట్ ద సేల్ ఈస్ నాట్ షూటింగ్ ఆఫ్ దెర్ ఈజ్ నో చీర్ ఫర్ ద కస్టమర్స్ వస్తువులు అందుబాటులో ఉన్నాయి కానీ అమ్మకం పెరగడం లేదు వినియోగదాలకు ఊరట లభించడం లేదు అంటే సేల్స్ పెరగట్లేదు అంటే ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వడంలో యొక్క మెయిన్ మనకి మనం జనరల్గా చూసినా కూడా మనం ఇంతకుముందు కూడా స్టార్టింగ్లో డిస్కస్ చేశాం ఓకే సేల్స్ పెంచుకోవడానికి మనకి డిస్కౌంట్స్ అనేది ఆఫర్ చేస్తారు సో ఖచ్చితంగా మనకి ఇక్కడ ఇచ్చిన ఏదైతే అజంషన్ ఉందో అమ్మకాలు పెరగడం లేదు కాబట్టి అక్కడ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు అంటే ఈ అమ్మకాలు పెరగడం లేదు అనేది ఇందులో మనకి దాగి ఉన్న నిజంగా తీసుకోవచ్చు సో సెకండ్ వన్ టూ ఓకే సో ఏది ఓన్లీ టూ ఫాలోస్ అంటే మనకి ఎక్కడ ఉందో ఆప్షన్లో ఆన్సర్ బి క్లియర్ రైట్ నెక్స్ట్ చూద్దాం ప్రైవేట్ ప్రాపర్టీ టెస్ పాసెస్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ ఏ నోటీస్ అన్ ఏ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ప్రైవేట్ ఆస్తి అక్ర మార్కులు ప్రాసిక్యూట్ చేయబడతారు భూమి ప్లాట్పై నోటీస్ అంటే మనం చూస్తుంటాం మనకి పైన వెళ్తుంటే చాలా అంటే ఓపెన్ ప్లాట్స్ దగ్గర కనిపిస్తుంటాయి చూడండి ఏమని కనిపిస్తాయి టెస్ పాసెస్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ ఓకే అంటే ఆక్రమించిన వాళ్ళు శిక్షించబడతారు అని అక్కడ మనకు బోర్డు మీద కనిపిస్తుంటుంది అక్కడ కూడా అంటే ఈ రోజుల్లో మనకి కొంచెం ప్లేస్ కనిపిస్తే కబ్జా చేయడానికి ట్రై చేస్తుంటారు కాబట్టి సో అలా బోర్డ్స్ మనకు ఖచ్చితంగా మెన్షన్ చేస్తుంటారు సో ఇప్పుడు అలా మెన్షన్ చేశారు అంటే అజంప్షన్ ఏంటి ఓకే రైట్ ద పాసెస్ మే రీడ్ ద నోటీస్ అండ్ మే నాట్ టెస్ పాస్ అంటే దారిలో వెళ్ళేవాళ్ళు నోటీస్ని చదవచ్చు మరియు అతిక్రమించకూడదు అంటే అక్కడ బోర్డు పెట్టారంటే సో వెళ్ళేవాడు వచ్చేవాడు ఆ బోర్డుని చూసి ఆ బోర్డుని చూసి అక్కడ ట్రెస్ పాసెస్ బి ప్రాసిక్యూటెడ్ అంటే మనకి అక్కడ అతిక్రమించరు అంటే కబ్జా చేయడానికి ఛాన్స్ లేదు వాళ్ళ వాళ్ళందరూ చూస్తారు అనే ఒక ఇంటెన్షన్ అంటే ఆ ఉద్దేశంతోనే కదా పెట్టేది సో ఖచ్చితంగా ఇంప్లి చేస్తుంది ప్రజలు విచారణకు భయపడతారు అంటే ఇక్కడ మనకి ఇది కూడా అందులో దాగి ఉన్న నిజమే చెప్పవచ్చు ఎందుకంటే ట్రెస్ పాసెస్ బి ప్రాసిక్యూటెడ్ అంటున్నారు అంటే విచారణ చేయబడతారు అంటారు సో ఎప్పుడైతే అలా ఆ బోర్డు పెట్టి విచారణ చేయబడతారంటే ఖచ్చితంగా భయపడతారు అనే ఒక ఇంటెన్షన్తో ఆ బోర్డుని పెట్టడం జరుగుతుంది అంటే ఇది కూడా మనకి ఇందులో దాగి ఉన్న నిజం అని చెప్పవచ్చు ఓకే అంటే మనకి ఈ రెండు కూడా ఇందులో మనకి నిజం అంటే ఈ స్టేట్మెంట్లో నిజంగా భావించవచ్చు అవునా రైట్ సో అప్పుడు రెండు ఫాలోస్ కాబట్టి ఏమి ఇస్తాం ఆన్సర్ మనకి వన్ అండ్ టూ వన్ అండ్ టూ అంటే ఎక్కడ ఉందో దట్స్ ఇట్ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఏ వార్నింగ్ ఇన్ ఎ ట్రైన్ కంపార్ట్మెంట్ టు స్టాప్ ట్రైన్ ఫుల్ చైన్ పెనాల్టీ ఫర్ ఇంప్రా ఇంప్రాపర్ యూస్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రైలు కంపార్ట్మెంట్లో ఒక హెచ్చరిక ఉంది రైలును ఆపడానికి చైన్ లాగండి అక్రమంగా వాడితే ఫైవ్ హండ్రెడ్ జరిమానన్నారు మనం రెగ్యులర్గా ట్రైన్లో చూస్తుంటాం మనకి అక్కడ కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో సో అక్కడ మనకి ట్రైన్ ఎమర్జెన్సీ కేసులు అయితే ఆ ట్రైన్ని లాగండి మెన్షన్ చేస్తారు ఒకవేళ ఆ ట్రైను మనకి అక్రమంగా వాడితే ఐదు వందల రూపాయల జరిమానాని కూడా మనకి అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అయితే అజంప్షన్ అంటే ఎందుకు అలా మెన్షన్ చేశారు దాని యొక్క ఉద్దేశం ఏంటి దానిలో దాగి ఉన్న నిజమేంటో చూద్దాం సమ్ పీపుల్ మిస్యూజ్ ద అలారం చైన్ అంటే మనకి అలా చెప్పకపోతే అంటే మిస్యూజ్ చేస్తారనే ఒక ఉద్దేశంతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెనాల్టీ అని మెన్షన్ చేయడం జరిగింది కదా కొంతమంది అలారం చే దుర్వినియోగం చేస్తారు అలా చెప్పలేదనుకోండి అలా ఏం చెప్పకపోతే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ లాగేయడానికి అవకాశం ఉంది కదా సో ఆ ఉద్దేశంతోనే అంటే ఇందులో అలా ఎవరు పడితే వాళ్ళు దుర్నియోగం చేస్తారు కాబట్టి పెనాల్టీ అనేది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఇది ఇంప్లిసిట్ చేస్తుందని చెప్పవచ్చు కొన్ని సందర్భాల్లో ప్రజలు నడుస్తున్న రైలును ఆపాలనుకోవచ్చు సో ఇప్పుడు కూడా చాలామంది మనం చూస్తుంటే అప్పుడప్పుడు ట్రైన్ ఆపేస్తుంటారు కొంతమంది సో అలా ఆపేస్తారనే ఒక ఉద్దేశంతో సో అలా వార్నింగ్ అనేది పెడతారు సో ఏమని అంటే పెనాల్టీ ఉంటుంది దుర్వినియోగం చేస్తే అని ఓకే అంటే ఈ ఉద్దేశం ఏదైతే ఉందో అక్కడ అక్కడ స్టేట్మెంట్ అక్కడ బోర్డు మెన్షన్ చేయడానికి ట్రైన్లో సో ఈ రెండు కూడా అందులో మనకి హిడన్గా ఉన్నాయని చెప్పవచ్చు సో హిడన్ ట్రూ అని చెప్పవచ్చు ఓకేనా సో ఖచ్చితంగా రెండు ఫాలో అవుతాయి కాబట్టి రెండు ఫాలో ఎక్కడ ఉంది ఆన్సరు ఈ క్లియర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద క్యాంపెయిన్ ఆఫ్ కీప్ యువర్ సిటీ క్లీన్ స్టార్టెడ్ బై ద సివిల్ కౌన్సిల్ డిడ్ నాట్ ఎవోక్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ ద సిటిజన్ ప్రకటన సివిల్ కౌన్సిల్ ప్రారంభించిన మీ నగరాన్ని శుభ్రంగా ఉంచుకోండి అనే ప్రచారం పౌరుల నుండి ఎటువంటి స్పందన పొందలేదు అంటున్నారు మనం చూస్తుంటాం రెగ్యులర్గా మనకి మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు మెన్షన్ చేస్తుంటారు క్లీన్ యూవర్ గ్రీన్ అని సో మనకి ఎంత చెప్పినా ఎంత చేసినా చాలా స్ట్రీట్స్లో మనకి ఎక్కడ వాడితే అక్కడ చెత్త కనిపిస్తుంటుంది మెయింటైన్ చేయరు అవునా రైట్ సో ఇప్పుడు చూద్దాం అంటే అలా ప్రారంభించారు శుభ్రంగా ఉంచుకోండి కానీ ఎటువంటి స్పందన రాలేదు అంటున్నారు ఓకే రైట్ పీపుల్ డు నాట్ డిజైర్ టు కీప్ దెర్ ఓ సిటీ క్లీన్ ప్రజలు తమ నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకోవట్లేదు ఒకరు కోరుకుంటే శుభ్రంగానే వాళ్ళు కదా సో అలా అంటే అక్కడ స్పందన రావట్లేదు అంటే సో ప్రజలు తమ శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకోరు అని చెప్తున్నాడు సో ఇది ఎంతవరకు మనకి అదంశన చూద్దాం సివిల్ కౌన్సిల్ తన ప్రచారంలో విఫలమైందని సో ఇక్కడ రెండు కనుక గమనిస్తే మనకి మీ నగరాన్ని శుభ్రంగా ఉంచుకోండి అని చెప్పారు అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చారు పౌరుల నుండి ఎటువంటి స్పందన పొందలేదు అనే పాయింట్ ఇచ్చారు అంటే స్పందన పొందలేదు అంటే ప్రజలు తమ నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకోలేదని అర్థం ఓకేనా రైట్ సివిల్ కౌన్సిల్ తన ప్రచారంలో విఫలమైంది ఎందుకంటే సరైన ప్రచారం అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్రచారం చేసి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది సో సివిల్ కౌన్సిల్ తన ప్రచారంలో విప్లమైందని కూడా చెప్పవచ్చు సో అంటే రెండు కూడా మనకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫైవ్ ఓకే సో బోత్ వన్ అండ్ టూ సరైన చెప్పవచ్చు ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ద ఎక్స్ ఎయిర్లైన్స్ యాజ్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద ప్యాసింజర్ ఫేర్ బై ఫిఫ్టీన్ పర్సెంట్ విత్ ఇమ్మడియట్ ఎఫెక్ట్ ఒక ఎక్స్ అనే ఎయిర్లైన్స్ వెంటనే అమల్లోకి వచ్చేలా ప్రయాణికుల ఛార్జీలను పదిహేను శాతం పెంచాలని నిర్ణయించిందన్నారు అజంప్షన్ చూస్తే ద డిమాండ్ ఫర్ సీట్స్ ఫర్ ఎక్స్ ఎయిర్లైన్స్ మే రిమైన్ అన్చేంజ్డ్ ఈవెన్ ఆఫ్టర్ ద హైక్ ఆఫ్ ఫేర్ ఛార్జీల పెంపు తర్వాత కూడా ఎక్స్ ఎయిర్లైన్స్ సీట్ల డిమాండ్ మారదు నెక్స్ట్ పాయింట్ చూద్దాం అదర్ ఎయిర్లైన్ కంపెనీస్ మే ఆల్సో హైక్ ద ప్యాసింజర్ ఫేస్ ఇతర విమానాయ సంస్థలు కూడా ప్రయాణికుల ఛార్జీలను పెంచవచ్చు అన్నారు సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎయిర్లైన్స్ మనకి ఛార్జెస్ ఏమైతే ఉన్నాయో ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ చేయాలనుకున్నాయి సో ఫస్ట్ వన్ చూస్తే చూడండి ఛార్జీల పెంపు తర్వాత కూడా ఎక్స్ ఎయిర్లైన్ సీట్ల డిమాండ్ మారదు అంటే మనకి ఒకవేళ పెంచితే మనకి డిమాండ్ తగ్గుతుందా తగ్గదు అని భావించే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఒకవేళ పెంచినా కూడా మనకి సీట్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్ ఒకవేళ తగ్గి తగ్గుతుందని ఊహించుకుంటే అప్పుడు మనకి పెంచడం వల్ల ఉపయోగం లేదు కదా సో పెంచినా కూడా ఆ సీట్ల యొక్క డిమాండ్ తగ్గదనే ఒక అజంప్షన్తో ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచాలని నిర్ణయించి తీసుకుందని చెప్పవచ్చు అంటే ఈ అజంప్షన్ మనకి దీనికి స్టేట్మెంట్కి సరేనని చెప్పవచ్చు అవునా రైట్ ఇతర విమానయ సంస్థలు కూడా ప్రయాణికులను ఛార్జీలను పెంచవచ్చు సో ఇతర విమానాలకు సంబంధించిన సంబంధం లేదు ఇక్కడ అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్కి ఈ అజంప్షన్కి సంబంధం లేదు కాబట్టి ఇది వీక్ అంటే మనకి సరైనది కాదని చెప్పవచ్చు ఓకేనా రైట్ సో ఫస్ట్ వన్ మాత్రమే సరైనది కాబట్టి మనకి ఎక్కడ ఉన్న ఆప్షన్లు అంటే ఏ క్లియర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ స్పైట్ ఆఫ్ ద హెవీ రేన్స్ ద ట్రాపిక్ హ్యాస్ నాట్ బీన్ డిస్ట్రప్టెడ్ దిస్ ఇయర్ ఈ ఏడాది భారీ వర్షాలు కురిసిన ట్రాపిక్కి అంతరాయం కలగలేదు అన్నారు అజంప్షన్ ఏంటి ద ట్రాపిక్ ఈజ్ డిస్టర్బ్డ్ ఇన్ రెయిన్ సీజన్ ఓన్లీ అంటే వర్షాకాలంలో మాత్రమే ట్రాపిక్ అంతరాయం కలుగుతుంది సంబంధం ఉందా ఈ ఏడాది భారీ వర్షాలు కురిచినా ట్రాపిక్ అంతరాయం కలగలేదు అంటున్నాడు అంటే వర్షాకాలంలో మాత్రమే ట్రాపిక్ అంతరాయం కలుగుతుంది అంటే జనరల్గా కలుగుతుంది కానీ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లు మనకు ఏవైతే ఇచ్చారో ఈ ప్రకటనలో దీనిలో మనకి ఇందులో దాగి ఉన్న నిజమా అంటే సో ఇది దాగిన నిజం కాదని చెప్పవచ్చు ఓకేనా రైట్ వర్షాలు ట్రాఫిక్ అదకను ప్రభావితం చేయవు సో మనము జనరల్గా రెయిన్ సీజన్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే ప్రకటన ఏంటి ఈ ఏడాది భారీ వర్షాలు కురిసిన ట్రాఫిక్ అంతరాయం కలగలేదు అంటున్నాడు అంటే వర్షాలు ట్రాఫిక్ కదలికను ప్రభావితం చేయవనేది ఏదైతే ఉందో అది ఈ స్టేట్మెంట్కి సంబంధం లేదు సో ఇది కూడా ఇంప్లిసిట్ చేయదని చెప్పవచ్చు వర్షాకాలంలో ట్రాఫిక్ నిర్వహణ కోసం తాగిన జాగ్రత్తలు తీసుకున్నారు అంటే మనకి ఈ ఏడాది భారీ వర్షాలు కురిసిన టాపిక్ అంతరాయం కలగలేదు అంటే టాపిక్ నిర్వహణ కోసం అంటే ఇంతకుముందు అనుభవాల దృష్ట్యా ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు అందుకే మనకి అంతరాయం కలగలేదు అని చెప్పొచ్చు అంటే ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ అయితే ఉందో అందులో మనకి దాగి ఉందని చెప్పొచ్చు సో ఇది మనకు కరెక్ట్గా ఇంప్లిసిట్ చేస్తుంది అంటే థర్డ్ వన్ మాత్రం ఇంప్లిసిట్ చేస్తుంది సో ఏ ఆప్షన్లో ఉంది మనకి థర్డ్ వన్ మాత్రం ఇంప్లిసేట్ అంటే సో ఇక్కడ సి ఆప్షన్ చూడండి ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం కన్సల్ట్ మీ బిఫోర్ మేకింగ్ ఎనీ డిసిషన్ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నన్ను సంప్రదించవాలి అని ఒక స్టేట్మెంట్ అజంప్షన్ యు మే టేక్ ఎ రాంగ్ డిసిషన్ ఇఫ్ యు డోంట్ కన్సల్ట్ మీ మీరు పొరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సెకండ్ వన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ రైట్ డిసిషన్ సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు మీరు వీడియో పాజ్ చేసి లేతే ఇది ట్రై చేయండి ఓకేనా రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ మీకు అంటే ఏ అనే మీ బ్రదరు మీకు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మీ అన్నయ్య అనుకోండి తమ్ముడికి చెప్తున్నాడు ఏమని నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నన్ను సంప్రదించు అని అంటే మనకి ఇందులో భావించిన అంశం ఏంటి మీరు పొరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే నువ్వు పొరపాటు తీసుకునే నిర్ణయం అంటే ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు ఇన్ కేస్ అలా నిర్ణయం తీసుకునే ముందు నన్ను కన్సల్ట్ చేయి అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మనం అప్పుడు ఏమవుతుంది మీరు నిర్ణయం ఈ పొరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టే అక్కడ ఆ స్టేట్మెంటు యొక్క ఉద్దేశం అని చెప్పొచ్చు అంటే మనకి ఈ ఏ ఏవైతే ఉందో అజంప్షన్ ఫస్ట్ అజంప్షన్ అందులో మనకి దాగి ఉందా అంటే ఏ హండ్రెడ్ పర్సెంట్ అది దాగి ఉందని చెప్పొచ్చు సో ఫస్ట్ వన్ కరెక్ట్ సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అంత స్పెసిఫై చేస్తున్నాడు ఖచ్చితంగా నువ్వు నిర్ణయం తీసుకునే ముందు నన్ను సంప్రదించు అంటే అది ఒక ముఖ్యమైన విషయము సో ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అందుకే నువ్వు నిర్ణయం తీసుకునేందుకు నన్ను సంప్రదించు అని అది కూడా మనకి ఇంప్లిసిట్ చేస్తుంది అంటే ఇందులో ఏ అండ్ రెండు కూడా సరైనమని చెప్పొచ్చు సో రెండు అంటే ఏ ఆప్షన్లో ఉంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది సో ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఓకేనా రైట్